గుంతకల్ మండలం దోనిముఖల గ్రామంలోని విరూపాక్ష స్వామి దేవస్థానంలో పవిత్రమైన దసరా నవరాత్రుల సందర్భంగా ఇంటి ఆడపడుచులకు ముత్తైదులకు మొత్తం 108 మంది మహిళలకు సామూహిక ఒడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆలయంలో దసరా నవరాత్రుల్లో ప్రత్యేకంగా నిర్వహించే ఈ అభిషేకంలో దేవదేవులకు బియ్యంతో అభిషేకం నిర్వహిస్తారు. ఇలా అభిషేకం చేసిన ముత్తైదువులు అందరికీ ఒడిబియ్యంగా సమర్పించే ప్రత్యేక కార్యక్రమం గ్రామంలోని విరూపాక్ష స్వామి ఆలయంలో జరుగుతుంటుంది. వేద పండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎక్కడ స్త్రీమూర్తులు పూజింపబడతారో గౌరవించబడతారో అక్కడ సకల శుభాలు చేకూరుతాయని పురాణాలలో తెలియచేశారని, అందుకు అనుగుణంగా ముత్తైదువులను శక్తి స్వరూపంగా భావించి వారందరికీ పవిత్ర ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. మహిళల కోలాహలం మధ్య కన్నుల పండుగ సాగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు సామూహిక కుంకుమార్చన జరిగింది. సామర్థ్యం తీసుకోండి, మా అక్కడ ప్రసాదం తీసుకొని గురువే నమః. ఈరోజు దోనిముక్కల గ్రామంలో శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో మాతామూర్తులకు ఒడవేయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులతో ఒడవేయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కర్ణాటకలో ఎక్కువగా నిర్వహిస్తారు. అదేవిధంగా మన ఆంధ్రాలో కూడా, మన ఆంధ్ర కూడా భక్తికి ఏమీ తక్కువ కాదన్నట్లుగా ఇక్కడ కూడా నిర్వహించడం జరిగింది. పెద్దల యొక్క అనుగ్రహంతో శరన్నవరాత్రి సమయంలో అమ్మవారు ఏ విధంగా అయితే పూజింపబడుతుందో అదేవిధంగా మన ఇంటి ఆడపడుచులు కూడా సాక్షాత్ ముత్తైదులు అమ్మవారి స్వరూపం కాబట్టి వాళ్ళని కూడా అదేవిధంగా పూజింపాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు శరన్నవరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క ముత్తైదుకి స్వామివారి అనుగ్రహంతో దొనుముకుల గ్రామంలో శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒడిబియ్యం పోయడం ద్వారా సకాలంలో వర్షాలు, పాడి పంటల అభివృద్ధి, తర్వాత ఎటువంటి అనారోగ్య నివారణ సమస్యలు లేకోకుండా ప్రజలు సుభిక్షంగా సంక్షేమంగా ఉంటారనే సంకల్పంతో దేవాలయ అనుగ్రహంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.